ఎక్కువ చేద్దాం అని అనుకుంటే ఎలా సార్ పాసిబిలిటీ అంటే, కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి. ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్ది మంది దగ్గర ఉండిపోకూడదు, అవి తిరుగుబాట్లు వస్తాయి. ఈ రోజున ఆయన నాయకత్వంలో ఈరోజు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి 100 కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే మైక్రో మన చిన్న చిన్నపాటి పరిశ్రమలకి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి 100 కోట్లు మూలధనం పెడితే దాన్ని 5000 కోట్ల వరకు తీసుకురావచ్చు. అలాగే 500 కోట్లు పెడితే దాన్ని 20,000 దాకా తీసుకెళ్లొచ్చన్న ఈరోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ చేయాలి అంటే ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి. మైక్రో మన మన ఈ విపరీత బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. ఎస్సీజెడ్స్ ద్వారా కానీ, అభివృద్ధి కానీ, అలాగే మన ఇజ్రాయలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్, ఇది ఇలాంటివన్నీ తీసుకొచ్చిన మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి. చాలా సింపుల్గా ఉంటాయి. ఇంకుడు గొంతులు అంటే అది చూడటం చాలా మందికి ఆ టైంలో హాస్యాస్పదం, ఏంటి గొంతులు తవ్వుకోవడం ఏంటని. ఆయన దార్శనికులు, ఆయన హెడ్ చూడగలరు. దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి. అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులను ఒప్పించి ఈరోజున ఒక ఇంకుడు గొంతులు అనేది మనకి ఒక మన జీవం మన భాగం, మన ఇల్లు ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది. ఇలాంటి ఎన్ని తీసుకున్నా, చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన. ఎప్పుడు చూసినా ఒకటి అనిపిస్తే ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం, ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం. నాకు ఇదే తలంపు ఉంటుంది. అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే, మనం పెంచుదాం నాకు ఒక అవగాహన ఉందని, అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేలిన వ్యక్తికి అర్థమవుతుంది. మంచి మనసు ఉండొచ్చు, చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో, కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు, అనుభవం లేనప్పుడు, మనుషులు కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది. అలాంటిది ఆయన అద్భుతంగా 4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకటే రోజున 65.18 లక్షల మందికి, అది కూడా ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం, చేతికి డబ్బులు ఇవ్వడం, దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు వచ్చాయి, నెలకి జీతాలు వచ్చాయి కాదు, వాళ్ళ పీడిఎఫ్ మన వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా తీసేవాళ్ళు. అలాంటిది వాళ్ళకి మొదటి నెలకి 1వ తారీఖున ఉద్యోగాలు జీతాలు అంటున్నాయి. 1,674.47 లక్షల కోట్ల ధాన్యాన్ని కనుగోలు, ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని ఆదుకున్నారు.